జనరలీ చెక్మేట్ అంటే ఏంటి, మనం చేస్తే ఆడేటప్పుడు కూడా ఇంకొకరు పని లేకపోతే ఇంకొకరు ఆడే ఆట ఫినిష్. సో అలానే ఈ సినిమాలో యంగ్ ఏజ్ యంగ్స్టర్స్, ఎస్పెషలీ యంగ్స్టర్స్ మధ్య జరిగిన ప్రాబ్లమ్స్ మీద తీస్తే, అంటే ఎంటర్టైన్మెంట్ విత్ మెసేజ్, సో అది ఒకళ్ళు వల్ల ఇంకొకరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంకొకరు బాగా బాగా రేజ్ అయ్యి దీని సిచ్యువేషన్ని స్టాప్ చేద్దాము అని అనుకున్నప్పుడు తీసుకుంటున్న యాక్షన్, దట్ ఈస్ వాట్ చెక్మేట్ ఇస్. అంటే అవతల వాళ్ళు నెగిటివ్ చేసేదంతా ఇంకా ఆపేయచ్చు, ఇంకా దట్ ఈస్ ద ఎండ్. సో దట్స్ ద మీనింగ్ ఆఫ్ ద చెక్మేట్. అసలు ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది నాకు శివరాత్రి రాత్రి వచ్చిన ఆపర్చునిటీ. సో నేను ఆపర్చునిటీ రాగానే ఈశ్వరుడు ఇచ్చిన ఆపర్చునిటీ అని, అదేంటి స్టోరీ ఏంటి హీరో ఏంటి ఏం అడగలేదు. మా మమ్మీ వాళ్ళ లైక్ మ్యూచువల్ ఫ్రెండ్స్, సో జస్ట్ అలా ఈవినింగ్ ఇంటికి రావడం జరిగింది, నువ్వే హీరోయిన్ అంటే జరిగింది. నేను ఇలానే అంటారులే, చిన్నప్పటి నుంచి ఇంటికి ఎవరు వచ్చినా నన్ను హీరోయిన్ హీరోయిన్ అనే అన్నారు, ఎవరూ చేయరు అని నేను అలా కూర్చున్నాను. విత్ ఇన్ 1 వీక్ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ అండ్ ఆర్ఎఫ్సీకి పిలిచి నాకు పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ అంటే, నాకేమీ తెలీదు. ఐ వాజ్ జస్ట్ 17, స్టోరీ తెలీదు ఏం తెలీదు. ఇట్ వాజ్ ఆల్ వెరీ వెరీ బ్లాంక్. హాస్టల్ నుంచి వచ్చిన అమ్మాయిని, గర్ల్స్ హాస్టల్ నుంచి వచ్చిన అమ్మాయిని, రొమాన్స్ ఏంటో తెలీదు, ఒక బాయ్ ఫ్రెండ్తో ఎలా మాట్లాడాలో తెలీదు. ఐ వాజ్ వెరీ టామ్ బాయిష్. సో ఈ సినిమా ద్వారా నేను చాలా నేర్చుకున్నాను అండ్ ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే, ఆ సినిమా వచ్చి వెళ్ళిపోయింది, మేము వర్క్ చేసాం అయిపోయింది, బట్ నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు ఇంటర్న్ అంటారు కదా, అలా వర్క్ నేర్చుకోవడానికి ఉపయోగపడిన స్పెషల్ ప్రాజెక్ట్. ఇట్స్ ఆల్వేస్ వెరీ 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 క్లోజ్ టు మై హార్ట్. హిట్ అయినా ఫట్ అయినా ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ నాకు చాలా నేర్పించింది, చాలా మంచి వ్యక్తుల్ని పరిచయం చేసింది. ఆర్కే చెప్పినట్టు నా సగన్ లైఫ్ ఆ వ్యక్తులతో, ఇంకా దేర్ ఆల్ వెరీ క్లోజ్ టు మీ ఆ వ్యక్తులందరూ. సో నాకు ఆ సినిమా చాలా మెమరీస్ని ఇచ్చింది. సో దిస్ ఇస్ వాట్ సాంగ్స్ అయితే అమ్మ రాజశేఖర్ గారు 2 సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు, చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. నేనైతే ఒక సాంగ్ ఇవ్వలేదు, ఎక్స్పెక్ట్ చేసినంత ఇవ్వలేదు, బట్ ఇంకో సాంగ్ జిల్ జిల్ జిగ జిగ జిల్ జిల్ అని ఒక పాట ఉంటుంది, ఇట్స్ వెరీ నైస్ కొరియోగ్రాఫ్డ్, వెరీ నైస్లీ కొరియోగ్రాఫ్డ్ అమ్మ రాజశేఖర్ గారు, చాలా పేషెన్స్తో చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. యూ విల్ ఎంజాయ్ ఇట్ వాచింగ్ ఇట్. మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది యాక్చువల్లీ. Please like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.